చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ ర్యాలీ జన సునామీని తలపించింది. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్దెత్తున ర్యాలీ నిర్వహించారు. ఇక చివరి రోజు కావడంతో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి ఒకే సమయంలో తమ నామినేషన్లు రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఇక తిరుపతిలో జరిగిన ర్యాలీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో జన సునామీ కనబడుతుంది. ఏదైతే ఇవాళ టీడీపీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని కూడా నామినేషన్లు దాఖలు చేయడం, ఈ నేపథ్యంలో అతను ఇప్పటికే ఒక భారీ ర్యాలీతో కూడా కార్యకర్తలతో కూడా బయలుదేరి వచ్చారు. దాదాపు 30 నుంచి 40 వేల మంది కార్యకర్తలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నట్టు కూడా ఒక అంచనా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంత ఉన్నారంటూ మాట్లాడి చెప్పండి, జన సునామీ ఎలా ఉంది? వైసీపీ నిరసిక పాలనకు అంతం పలకడానికి తెలుగుదేశం పార్టీ కాదు ప్రజలందరూ సమావేశమై ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సమావేశమై ఈ ప్రజల నిదర్శనం జగన్మోహన్ రెడ్డిని పత్రమే ఆంధ్రప్రదేశ్లో ఆశయమని అందరూ ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో యువతకి ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడము రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తాండవిస్తూ ఉంది. కాబట్టి చంద్రబాబు మరోపక్క మనం చూడవచ్చు, ర్యాలీలో కూడా అశేష జనవాహిని కూడా తరలి వస్తున్న పరిస్థితి. ఏదైతే ఈసారి చంద్రగిరి పైన అందరూ చూసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహన్ రెడ్డి, అదేవిధంగా టీడీపీలో బలమైన నాయకుడు ముందు చిత్తూరు జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పులివర్తి నాని కూడా ఈసారి చంద్రగిరి నుండి కూడా పోటీలో ఉండబోతున్నారు. మరొకసారి ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కూడా చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత అయితే నెలకొందని చెప్పి కూడా సర్వే సంస్థలు చెప్తున్న పరిస్థితి అయితే. మరోపక్క కూడా ర్యాలీలో జన సునామీను మనం చూడొచ్చు. దాదాపు 30 నుంచి 40 వేల మంది కార్యకర్తలు కూడా ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క మరకాసేపట్లో కూడా ఏదైతే పులివర్తి నాని కూడా చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రాజవ్తో కూడా కలిసి తన నామినేషన్ పత్రాలని సుమూర్తను కూడా దాఖలు చేయబోతున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి యూత్ కూడా ఒకసారి మాట్లాడి చెప్పండి. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, జాబులు లేక సస్తున్నారు జనాలు. వైసీపీ నాయకత్వం మీరు చేసే అక్రమ సమస్యలు, సైకిల్ పోవాలి, ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు రావాలంటే టీడీపీ రావాలి. మనం చూడొచ్చు, ఒక పక్క ఎంపీ అభ్యర్థి, మరొక పక్క టీడీపీ అభ్యర్థి, ఇద్దరు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. మరో పక్క చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం నేతలందరూ కూడా తరలి వచ్చారు. ఒక పక్క బడి సుధా యాదవ్, మరో పక్క దివాకర్ రెడ్డి, అదేవిధంగా కూడా ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావుతో పాటు పక్కనటువంటి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనొచ్చారు. గత వారం రోజులుగా కూడా చంద్రగిరి నియోజకవర్గంలో భారీ చరుకులు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేట్లో కూడా ఇక్కడి నుండి కూడా ఆయన ర్యాలీ నుంచి కూడా కిందకి దిగి ఆర్డీఓ ఆఫీస్కి పోయి తన నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేయబోతున్నారు. ఈరోజు చివరి రోజు కావడంతో కూడా ఒక సుమూర్త అన్న కూడా ర్యాలీలో పాల్గొని కూడా తన నామినేషన్ దాఖలు చేయబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇవాళ వచ్చినటువంటి జన సునామీ చూస్తుంటే కూడా చంద్రగిరిలో ఈసారి టీడీపీ జెండా ఎగిరేది ఖాయమని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పల్లవితో మోహన్ మహా